ఢిల్లీలో మతపరమైన సమావేశానికి వెళ్లి వచ్చిన వారి వివరాలను ముందుగా పోలీసులే గుర్తించారని గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్ రావు తెలిపారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరిగినందున కర్ఫ్యూ విధించే ఆలోచన చేస్తున్నట్టు ఈటీవీ ముఖాముఖిలో వెల్లడించారు. గుంటూరు జిల్లాప్తంగా కూడా కరోనా కేసుల సంఖ్య ఒకసారిగా పెరగడంతో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. మనతో పాటు ఐజీ ప్రభాకర్ రావు గారు ఉన్నారు. తదుపరి చర్యలు ఎలా తీసుకుపోతున్నారో ఆయన మాటలు తెలుసుకుందాం. సరే, ఎట్లా ఇప్పుడు ఈ ఢిల్లీ మూలాలను ఎలా గుర్తించారు? దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఢిల్లీ నుంచి వ్యాప్తి చెంది ఈ వైరస్ కేసెస్ వచ్చినాయి అన్నది ఫస్ట్ మనకి గుంటూరు నుంచే బయటపడినాయి. ఫస్ట్ కేసు మనకి 25th కేసు ఫస్ట్, అంటే ఆయనకి ఫారెన్ హిస్టరీ, ఫారెన్ ట్రావెల్ లేదు. అయితే అతనికి పాజిటివ్ సిమ్టమ్స్, వాలంటీర్స్ సర్వేలో ప్లస్ అతను ఓన్గా కూడా టెస్ట్ చేయించుకో హాస్పిటల్కి దీనికోసం రావడం జరిగింది. దాని ద్వారా వచ్చినప్పుడు ఆయన అడ్మిట్ చేసినాక క్వారంటైన్కి క్వారంటైన్లో పెట్టిన తర్వాత పాజిటివ్ అని ఎప్పుడైతే మనకి ఇండికేషన్ వచ్చిందో అప్పుడు ఇతనికి ఫారెన్ ట్రావెల్ హిస్టరీ లేదు కాబట్టి ఎట్లా వచ్చిందని మేము ఎంక్వైరీ చేయడం జరిగింది. సో అతను ఢిల్లీ వెళ్ళి 18th ఈ హాజ్ రిటర్న్ ఫ్రమ్ ఢిల్లీ ఆఫ్టర్ అటెండింగ్ ఎ రిలీజియస్ మీటింగ్. వారి ద్వారా ఎవరెవరు వెళ్ళారు ఇక్కడ నుంచి, వారే కాకుండా ఇంకా ఇతర జిల్లాల నుంచి కూడా ఎవరెవరు వెళ్ళారు అన్నది కూడా ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ సేకరించి పోలీస్ హెడ్ క్వార్టర్స్కి పంపడం జరిగింది. డీజీ గారు ఇమీడియట్గా అన్ని డిస్ట్రిక్ట్స్ని కూడా అలర్ట్ చేశారు. ఢిల్లీ వాళ్ళకు కూడా ఈ సమాచారం అందించడం జరిగింది. ఎవరెవరు వెళ్ళారు, ఏ ట్రైన్స్లో వచ్చారు, అవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం జరిగింది. విదేశాల నుంచి వచ్చిన వారికి వారి ద్వారా ఎక్కువ ఈ వైరస్ వ్యాప్తి జరిగేటువంటి ప్రమాదం ఉంది. కానీ మన జిల్లా పరంగా లేకపోతే ఈ మూడు జిల్లాల పరంగా చూసుకుంటే ఎక్కువగా లోకల్ అంటే మన ఢిల్లీ ప్రయాణికులు వచ్చిన ద్వారానే ఎక్కువ సోకినట్టుగా అర్థమవుతుంది. సో ఇది ఏ విధంగా ప్రమాదం దాంతో పోలిస్తే, విదేశాలతో పోలిస్తే? ఇంకా ఫారెన్ రిటర్న్ అన్నది మనకు ఒక సిస్టమ్ ప్రకారం మనం వాళ్ళ లిస్ట్ తీసుకొని ఎవరెవరు ఉన్నారు, సర్వేలెన్స్ స్టార్ట్ చేశాము, వాళ్ళని ఎడ్యుకేట్ చేశాము, సెల్ఫ్ ఐసోలేషన్ చెప్తున్నాము. బట్ దిస్ ఈజ్ ఎ న్యూ ఆస్పెక్ట్. అయితే మనం గుంటూరు నుంచి ఫస్ట్ రావటం వల్ల అప్పటి నుంచి మనం అలర్ట్గానే ఉన్నాం. వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేశాము. వీఆర్ అడ్వైజింగ్ దెమ్, కౌన్సిలింగ్ దెమ్ త్రూ దేర్ కమ్యూనిటీ ఎల్డర్స్, రిలీజియస్ హెడ్స్ ద్వారా కూడా సెల్ఫ్ ఐసోలేషన్లో ఉంచమని, ప్రికాషన్స్ తీసుకోమని చెప్పడం జరిగింది. ఇమీడియట్గా నిన్నటి నుంచి వార్ ఫుటింగ్ మీద ఇమీడియట్గా ఇప్పుడు గుంటూరు, ప్రకాశంలో ఫర్ ఎగ్జాంపుల్ 132 సో ఫార్ వాళ్ళ పర్సన్స్ని ఐడెంటిఫై చేసుకొని శాంపుల్స్ టెస్టింగ్కి పంపించారు. 100 శాంపుల్స్ టెస్టింగ్ క్లియర్ అయితే దాంట్లో 8 పాజిటివ్ వచ్చినాయి. ఇంకా 30 శాంపుల్స్ రిజల్ట్స్ రావాల్సింది. నెల్లూరు నుంచి వెళ్ళిన వాళ్ళవి ఇంకా మనకి రిజల్ట్స్ రావాల్సి ఉంది. 274 మెంబర్స్ వెళ్ళారు. అయితే అందులో పాజిటివ్ సిమ్టమ్స్ ఎవరి దగ్గర కూడా కనపడలేదు. బట్ అయినా కూడా శాంపుల్స్ తీసి పంపించడం జరిగింది. మనకి గుంటూరుకు వచ్చేటప్పటికి అబౌట్ 79 వెళ్ళారు. అందులో ఇంకా ఒక 18 మెంబర్స్ని మనం శాంపుల్స్ పంపించాల్సి ఉంది. రిమైనింగ్ అందరూ కూడా పంపించడం జరిగింది. 9 పాజిటివ్ కేసెస్ వచ్చినాయి. హాస్పిటల్కి వెళ్ళింది కానీ లేకపోతే టెస్టులు చేపించింది అనుకో, కొంతమంది నిరాకరిస్తున్నారు, మాకేం కాలేదన్నటువంటి కొంతమంది మొండికేస్తున్న పరిస్థితి. సో అలాంటి వారి విషయంలో ఎలా ముందుకెళ్ళిపోతున్నారు పోలీస్ శాఖ? ఎంఎన్హెచ్ఓ టీమ్స్, మెడికల్ టీమ్స్, రెవెన్యూ వాళ్ళు, వాళ్ళ ద్వారా పోలీస్ కూడా వెళ్ళి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. వీళ్ళు కూడా ఆ మీటింగ్కి ఫారినర్స్ వచ్చారు. కొంతమంది ఇండోనేషియా, సౌదీ అరేబియా, అక్కడి నుంచి మలేషియా, అక్కడి నుంచి వాళ్ళు రిలీజియస్ ఎల్డర్స్ కొంతమంది వచ్చారు. వాళ్ళలో ఎవరి ద్వారానో అది వ్యాప్తి చెందింది, అది మనకి తెలియదు. అంటే అక్కడ వాళ్ళు ఆ ప్రికాషన్స్ ఢిల్లీ పోలీస్ ఢిల్లీలో వాళ్ళు తీసుకుని ఉంటే బాగుండేది. ఇది అన్ఎక్స్పెక్టెడ్. బట్ ఈవెన్ దెన్ మనం ఇమీడియట్గా ఎప్పుడైతే మన గుంటూరు కేసు వచ్చిందో అప్పటి నుంచి మన స్టేట్ అలర్ట్గానే ఉన్నారు. ఎవరికైతే సిమ్టమ్స్ ఉన్నాయో వాళ్ళని హాస్పిటల్ క్వారంటైన్ పెట్టాం, మిగతా వాళ్ళని ఐసోలేషన్ హోమ్ ఐసోలేషన్లోనే ఉంచాం. ఇప్పుడు ఎప్పుడైతే పాజిటివ్ కేసెస్ పెరుగుతున్నాయో, సో మెజారిటీ పీపుల్ని వీఆర్ షిఫ్టింగ్ దెమ్, అంటే ఈ పాజిటివ్ కేసు నుంచి కాంటాక్ట్ ఎవరైతే అయ్యారో వాళ్ళందరినీ కూడా వీఆర్, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళందరినీ కూడా వీఆర్ షిఫ్టింగ్ దెమ్ టు హాస్పిటల్ క్వారంటైన్. సిమ్టమ్స్ ఎక్కువ లేవు అనుకున్న వాళ్ళని నాకు కొత్తగా కొన్ని క్వారంటైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం. ఆ క్వారంటైన్స్లోకి పంపిస్తున్నాం. పాజిటివ్ కేసెస్ వచ్చిన ప్రాంతాలంతా కూడా ఒక స్టాండర్డ్ డ్రిల్ ఉంది, ఎస్ఓపి ఆల్రెడీ చేస్తున్నారు. దానికి శానిటైజేషన్ చేయటం, దానికి రెడ్ జోన్ కింద పెట్టడం, చెక్ పోస్ట్ పెట్టుకోవటం, మూమెంట్ కంప్లీట్ రిస్ట్రిక్ట్ చేయటం, ఆ ప్రాసెస్ అంతా జరుగుతుంది. ఇప్పుడు రైట్ నౌ టుడే వచ్చిన కేసెస్లో ఆల్రెడీ కారంపూడిలో వచ్చింది, అక్కడ తర్వాత ప్రకాశం డిస్ట్రిక్ట్లో చీరాల అడిషనల్, దెన్ దేర్ ఆర్ సో మెనీ ప్లేసెస్, కానిగిరి, కందుకూరు,
కారంచేడు మండలం, ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ గుంటూరులో ఇంకొక ఓల్డ్ గుంటూరులో ఇంకొక ప్లేస్, ఇవన్నీ కూడా రైట్ నౌ దేర్ ఆన్ ద జాబ్. శానిటైజేషన్ చేస్తారు, దాన్ని ఏరియానంత కార్డన్ చేసుకుంటాము, చెక్ పోస్టులు పెట్టి పెంచుతాము. ఫర్దర్ కమ్యూనిటీకి స్ప్రెడ్ అవ్వకుండా చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి. ఇంకా మోర్ దెన్ 100% పబ్లిక్ బయటకు రాకూడదు. కర్ఫ్యూ లాగా చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇంకా ఫర్దర్ స్ప్రెడ్ అవ్వకుండా సార్, చాలామంది ఇంకా కనిపించడం లేదు, కొంతమంది మిస్ అయ్యారనేటువంటి వాదన కూడా వినిపిస్తుంది. ఎట్లా వాళ్ళని ఎట్లా ట్రేస్ అవుట్ చేయబోతున్నారు? ఇప్పుడు అంటే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్లో ఫోన్ నెంబర్స్ కొంత తేడా ఉండటం వలన ఇప్పుడు ఇక్కడ 18 members ఇంకా మన గుంటూరు డిస్ట్రిక్ట్, 24 members ఇన్ నెల్లూరు డిస్ట్రిక్ట్. బై టుడే ఈవినింగ్ దే వి ఆల్ ట్రేస్ దెమ్. కేసుల సంఖ్య పెరుగుతున్నటువంటి దృష్ట్యా మీకు సిబ్బంది సంఖ్య కూడా ఎక్కువ అవసరం కావచ్చు, అంటే ఎక్కువ అవగాహన కల్పించడం కావచ్చు, లేకపోతే ప్రజలను ఈ లాక్డౌన్ పకడ్బందీగా అమలు చేసే కార్యక్రమం కావచ్చు, దానికి అదర్ డిపార్ట్మెంట్స్ను ఎంతవరకు ఉపయోగించే అవకాశం ఉంది? అంటే ఆర్టీసీ ఎంప్లాయీస్ కొంతమంది ఖాళీ ఉన్నారు, టీచర్స్ ఖాళీ ఉన్నారు, వాళ్ళని ఉపయోగించుకునే అవకాశం ఎంతవరకు ఉందంటారు? అవకాశము గుంటూరు డిస్ట్రిక్ట్స్లో కలెక్టర్స్ దే ఆర్ వెరీ కోఆపరేటివ్, ఒక టీమ్ లాగా వర్క్ చేస్తున్నారు. ఆర్టీసీ నుంచి ఎస్టర్డే వీ హావ్ టేకెన్ ఎ డెసిషన్ అండ్ టుడే దే ఆర్ ఆల్ జాయినింగ్ అబౌట్ 2000 ఆర్టీసీ డ్రైవర్స్ కండక్టర్స్ వాళ్ళందరినీ కూడా మేము ఎక్కువగా వాళ్ళని క్యూ మెయింటెనెన్స్ కోసం మనకి పబ్లిక్ అడ్రది పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ రేషన్ షాప్స్ దగ్గర, ద బ్యాంక్స్ దగ్గర, ఏటీఎమ్స్ దగ్గర నెక్స్ట్ 2-3 డేస్లో దెర్ విల్ బి హ్యూజ్ రష్ కాబట్టి అక్కడ యూటిలైజ్ చేసుకోవడానికి వాళ్ళ సర్వీస్ తీసుకున్నాం. పీఈటీస్ని కూడా ఇస్తున్నారు, వాళ్ళని కూడా వీ విల్ యూటిలైజ్ దెమ్. ఎక్కడైతే పబ్లిక్ని కౌన్సిల్ చేయడానికి అలాంగ్ విత్ ద పోలీస్ చెక్ పోస్టుల దగ్గర వీ విల్ యూటిలైజ్ దెమ్. కెమెరామెన్ కేశవతో పూర్ణచంద్ర శేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు.